హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని బీరకాయలో పాలు పోసి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అయితే ముందుగా దీనికోసం ఒక 3 బీరకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వాటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలను కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని పొట్టి తీసేసిన వెల్లుల్ని కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని, అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి 1/2 స్పూన్ కారాన్ని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటూ మనకి బీరకాయ అంతా కూడా బాగా మగ్గిపోయేంత వరకు ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అవుతుందండి. తర్వాత అందులోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇలా పాలును వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అది చిక్కగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని మరొకసారి కలుపుకొని దానిని ఉడికించుకొని చివరిగా కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే అది పూర్తిగా చల్లారిన తర్వాత మనకది ఇంకా చిక్కగా అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా తయారు చేసుకుని బీరకాయలో పాలు పోసిన కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.